పూజ, నిన్ను ఎదురుగా కూర్చొని చాలాసేపు అయింది. నువ్వు నన్ను చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు. నా మీద కోపం వచ్చిందా? నాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు చరణ్. చూడు పూజ, ఒక కంపెనీని రన్ చేయాలంటే ఎంత కష్టమో నీకు తెలుసు. ఒక్కొక్కసారి పర్సనల్ లైఫ్, పర్సనల్ టైం కూడా డిస్టర్బ్ అవుతాయి. అలాంటప్పుడు కంపెనీ ముఖ్యమా నేను ముఖ్యమా అని అడగడం కరెక్ట్ కాదు. నువ్వు అడగలేదు, కానీ నేను చెప్తున్నాను, నాకు నువ్వు ముఖ్యమే, కంపెనీ ముఖ్యమే పూజ. మనందరం బాగుండాలంటే కంపెనీ బాగుండాలి, అలాగే నా మనసు బాగుండాలంటే నువ్వెప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. నా మీద ఏమన్నా కోపం ఉంటే మనసులో నుంచి తీసే పూజ. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని నేను ఎప్పుడు అనుకోను, కానీ ఇప్పుడు అనుకోకుండా లేట్ అయింది. తప్పలేదు, సారీ పూజ. సరే, నేను అడుగుతాను. కూర్చో. అమ్మయ్య చరణ్, నాకు ఎప్పటికీ నీ పక్కనే ఉండాలని ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రాక్టికల్గా సాధ్యం కాదు. నువ్వు అది గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నా? నా పెళ్ళం నా ఇష్టం. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏమలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని పూజ, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది చరణ్? అనామిక రూమ్ వైపు ఎవరో వెళ్తున్నట్టు అనిపించింది. చరణ్ నువ్వు వెళ్ళొద్దు. లేదు పూజ, నేను వెంటనే వచ్చేస్తాను. చరణ్, చరణ్! అనామిక, అనామిక, డోర్తి, అనామిక! చరణ్ సార్, చరణ్ సార్ మళ్ళీ మళ్ళీ వచ్చారు. నేను చూశాను. నన్ను తరిమిన రోడీలే ఏంటి దాకా వచ్చినట్టున్నారు సార్. సార్, చరణ్ సార్, నాకు చాలా భయంగా ఉంది. భయపడక అనామిక, నేను ఉన్నాను కదా. లేదు సార్, నేను చూశాను కరెక్ట్గా. వాళ్ళే అనుకుంటా. నా మీద అటాక్ చేయడానికి మళ్ళీ వాళ్ళు వచ్చుంటారు సార్. నువ్వు కంగారు పడకు, నాతో రా. పూజ, ఇంతకుముందు అనామిక మీద అటాక్ చేసిన వాళ్ళు మళ్ళీ తన కోసం వచ్చినట్టున్నారు. నువ్వేమనుకోనంటే ఈ ఒక్కరోజు అనామిక నీతోనే పడుకుంటుంది. నీకేం ఇబ్బంది లేదు కదా పూజ? అనామిక, గుడ్ నైట్ పూజ. ఏంటి బుజ్జమ్మ అలా ఉన్నావు? రాత్రంతా నిద్రపోలేదా? ఏడుస్తూ కూర్చున్నావా? బుజ్జమ్మ అడుగుతోంది నిన్నే. ఏమైంది పూజ, అమ్మెందుకంత గట్టిగా అరుస్తోంది? బుజ్జమ్మ, ఎందుకు డల్గా ఉన్నావో చెప్పు.
గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారని